నక్క బుట్ట తీసుకుని జంబరుగిల్లల్లల్లా అంటూ పాట పాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నక్క తన చేతిలో ఉన్న బుట్టను కింద పెట్టి ఎవరూ లేరు కదా అంటూ అటూ ఇటూ చూసి, అసలే నానంటే దొంగన డాష్గాళ్ళు ఎక్కువైపోయారు, పట్టుకుని వచ్చి చేపలను గట్టు మీద పెడితే చటుక్కునే మింగేస్తారు అంటూ నీళ్ళల్లోకి దిగి చేతితో నీళ్ళను టచ్ చేసి, నీళ్ళలో కొట్టుకుపోతున్న చేపల్ని అర్జెంటుగా మనం కాపాడాలి అంటూ నీళ్ళలో మునిగిపోతుంది. ఒక చేపని బయటికి తెస్తూ, అబ్బో కేజీ పైన ఉంటుంది అంటూ చేపని బుట్టలో వేస్తుంది. ఒరే నక్క, ఎవరైనా గాలంతో పడతారు లేదంటే వలతో పడతారు, నువ్వేంట్రా చేతులతో పట్టావు, నక్క నా కొడక. నక్క మళ్లీ నదిలోకి దిగుతుంది. నోటితో ఇంకో చేపను పట్టుకుని వస్తూ ఉంటే నోట్లో ఉన్న చేప, ఒరే గుంటనక్క, వచ్చే జన్మలో సొరై నిన్ను మింగేస్తా అంటూ ఉంటే ఆ చేపను బుట్టలోకి విసిరేసి, ఏంటి నువ్వు మింగేది, వచ్చే జన్మలో సొర అవ్వచ్చేమో, ఇప్పుడు మాత్రం నువ్వే నాకెరా, ఇప్పుడే నిన్ను మింగేస్తాను చూడు అంటూ అక్కడి నుండి పక్కకి వెళ్తుంది. ఇక బుట్టలో చేపలు నిండుతూ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంలో ఒక హిప్పో అక్కడికి వస్తుంది. ఎవడో నేను పెంచుకుంటున్న చేపల్ని పట్టుకుంటున్నారు. కరెక్ట్గా నక్క నీటిలోకి దూకుతూ, ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేదు అంటూ నీటిలోకి దూకుతుంది. నువ్వు నీటిలో నుండి బయటకు రారా ముందు అంటూ గర్జిస్తుంది. ఇక నక్క బుట్ట పట్టుకుని, ఈ చేపలతో పకోడీ చేసుకుంటే కోడి పకోడీ కన్నా అదిరిపోతుంది. నీటి గుర్రం ఎదురుగా నిలబడి, ఎందుకు అదిరిపోదు, దా నీకు ఇప్పుడు కింద మీద అదురుతుంది, కుక్కకు క్రాస్బ్రీడ్ చేసే పుట్టిన నక్క నా కొడక అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నక్క ముందు నిలబడి, రే మర్యాదగా పట్టుకున్న చేపని ముట్టుకోకుండా అక్కడ పెట్టేసిల్లు. నక్క తల అటూ ఇటూ ఊపుతూ, ఇవి నా చేపలు, నేను పట్టుకున్నా, నేను పెట్టను. ఏంట్రా పెట్టవా, లేకుండా నా కడుపులో నిన్ను పెడతా, తీసుకోరా బోండన్నాయలా అంటూ బుట్ట అక్కడే పెట్టేసి డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీటి గుర్రం ఆ చేపల్ని బుట్టతో సహా నోట్లో వేసుకుని బుట్టను బయటికి ఊసేస్తుంది. ఒకడి కడుపు కొట్టి కడుపు నింపుకోవడంలో వచ్చే ఆనందమే వేరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడే చెట్టు కింద కూర్చుని నక్క, కొబ్బరి బొండ నీళ్ళని తాగినంత ఈజీగా చేపలను తిన్నావు కదరా, బోండన్నాయలా ఉండు, నీ పని చెప్తా అంటూ అక్కడి నుండి పైకి లేచి గొర్రెల్లా దగ్గరకు వెళ్తుంది. ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, చేపలెక్కడా? పట్టుకున్న చేపలు హిప్పోగాడి మొత్తం దొబ్బి తినేసి పుచ్చిపోయిన ముఖం వేసుకున్న మీ గొర్రెల గడికి చెప్పుకో అన్నాడు. అంత మాట అన్నాడా? మన కడుపు మంట తగ్గాలంటే వాడు కడుపులో మంట వచ్చేలాగా ఒక ప్లాన్ ఉందిలే, చెప్తా విను. సరే సరే అంటూ నక్క తల ఊపుతుంది. కట్ చేస్తే పండు మిర్చి మొత్తం బుట్ట అడుగు భాగంలో ఉంచి దానిమీద చేపల్ని వేసి, ఇప్పుడు తిండ్రా హిప్పోనాయాలా, నీ కడుపులో నిప్పులు రాకపోతే నన్ను అడుగు అంటూ అటూ ఇటూ చూస్తూ ఉంటే నీటి గుర్రం అక్కడికి వస్తూ ఉంటుంది. యారా మళ్ళీ చేపలు పెట్టావా, ఉండు కడుపులో వేసి చేపలకు విశ్రాంతి ఇస్తా అంటూ ఆ పుట్టతో సహా చేపని నోట్లో వేసుకుంటుంది. ఏదో తేడాగా ఉందేంటి, మండుతున్నట్టుందా, మనడంతో పాటు పొగలు కూడా వస్తున్నాయిరా, ఏం చేసో, పండుమిర్చి వేసా అంటూ అక్కడి నుండి నక్క పరిగెత్తుతుంది. ఒరే నక్క ఆగరా, చక్కెర నమ్ములుతాను నిన్ను, నవ్వడానికి అప్పుడు అంటున్నావా, సన్నగా ఉండి పరిగెడుతున్నావు కదా, దొరికితే నున్నగా నమ్మిలేస్తానరా నిన్ను, కొద్దిగా ఉండి నిన్ను సున్నం పెట్టి కొడతాం అంటూ పరిగెడుతూ ఉంటుంది. హిప్పో వెళ్ళి కరెక్ట్గా గొర్రెల ఎదురుగా నిల్చుంటుంది. ఏయ్ ఎవడరా నువ్వు, పాన్ స్పోటన్ డామినేట్ చేసేలాగా ముఖానికి బొగ్గు రాసుకుని వచ్చావు, చుంచినాయాలా, బలిసిన అడుగు పందులకు లీడర్లో ఉన్నావు కదా అంటూ ఒక దెబ్బ వేయగానే హిప్పో ఫుట్బాల్ లాగా ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. ఒక అడవిలో చాలా రకాల అడవి జంతువులు ఒకే చోట సమావేశం అయి ఉంటాయి. ఆ అడవి జంతువుల ముందు పెద్ద పులి మరియు సింహం కూడా ఉంటాయి. పెద్ద పులి ఆ జంతువుల వైపు చూస్తూ, మీరు అంతా ఒప్పుకుంటే ఈ అడవికి రాజు నేనే, నన్ను రాజుగా గెలిపించండి. వీడేంటి రాజు, అడవికి పట్టిన పెద్ద బోజు, వీడిని రాజుగా గెలిపిస్తే మాత్రం మీ జీవితాలు సర్వనాశనం చేస్తాడు మిత్రులారా. ఏదో అవసరానికి ఇప్పుడు మిత్రులు అంటున్నాడు, కానీ వీడు మనకి మిత్రువే కాదు, ఎప్పటికీ పెద్ద శత్రువే. ఏమంటావు దున్నపోతా? అవునా,
జింకను అడగకపోయినా కూడా నిజమే నిజమే శత్రువే అంటుంటే సింహం కోపంగా జింక వైపు చూసి, ఏ జింక, మీటింగ్ అయిపోయాక బయట కనబడు, జంక్ ఫుడ్ లో నంచుకొని తింటా. చూసారా జంతువులారా, మీ కళ్ళ ముందే ఈ జింకను ఎలా బెదిరిస్తున్నాడో. చూసారా, మీ అందరిని చీప్ గా జంతువులతో పోలుస్తున్నాడు ఈ పులిగాడు. జంతువులను జంతువులతో పోల్చకుండా సిల్క్ స్మిత సనిలియాతో పోల్చాలా? చూసారా, మీ మీద మర్యాద కూడా లేకుండా మీరు జంతువులు కాదు, నా దృష్టిలో మాత్రం మీరు దేవులతో సమానం. ఇతనికి ఓటు వేసి రాజుగా గెలిపిస్తే మాత్రం మీకు పోటు తప్పదు. వీడు పెద్ద పులి కాదు, పెద్ద బోకుగాడు. నన్ను రాజుగా గెలిపిస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుండి అపాయాల నుండి మిమ్మల్ని రక్షిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు, తర్వాత మిమ్మల్నే భక్షిస్తాడు. నన్ను రాజుగా గెలిపించండి, మీ కష్టాలను దూరం చేస్తా. వీడు కష్టాలను దూరం చేయడమేంటి? వీడి వల్ల కష్టాలకు బదులు వచ్చే నష్టాలే ఎక్కువ. వచ్చేది ఎండాకాలం, ఎక్కడ నీరు దొరకదు. నా గుహలో ఎప్పటికీ నీరు ఉంటుంది. ఆ నీటిని తాగి మీ దాహాన్ని తీర్చుకోవచ్చు. మీరు దాహం తీర్చుకోవడం కోసం వీడి గుహలోకి వెళితే మీ రక్తం తాగి వాడి దాహాన్ని తీర్చుకుంటాడు. వీడి మాటలు విని మోసపోకండి, నన్ను రాజు చేయండి. వీడిని నమ్మకండి, వీడికి తల మీద ఉన్న జుట్టుని సర్దుకోవడమే రాదు. ఇలాంటోడికి పదవినిస్తే మిమ్మల్ని మొత్తం వాడి కడుపులోకి సర్దుతాడు. ఈ నల్లమొచ్చల తోలువాడిని నమ్మకండి. కరెక్ట్గా అప్పుడే ఆ జంతువుల గుంపు నుండి నక్క బయటకు వచ్చి సింహం పెద్ద పులితో, ఈ ఓట్లు నోట్లు కోట్లు ఏమొద్దు గాని మీరిద్దరు కొట్టుకోండి. ఆ కొట్లాటలో ఎవరైతే గెలుస్తారో వారే మాకు రాజు. రాజు బలవంతుడు అయితేనే రాజ్యాన్ని పాలించగలడు. నక్క జంతువుల వైపు చూసి మీరేమంటారు అనగానే జంతువులు మొత్తం సరే అన్నట్లుగా తలలుపుతాయి. మీలో మీరు కొట్టుకొని చావండి. మీరిద్దరు కొట్టుకొని చస్తేనే ఈ అడవికి రాజుగా నేనవుతా. అడవి పంది కొద్దిగా డోడ్పడి నక్క దగ్గరకు వచ్చి, ఇది మొత్తం నీ స్కెచ్చే కదా? అంటే అవి రెండు కొట్టుకొని చచ్చిపోతే రాజ్యానికి రాజుగా నువ్వు ఉండాలని ప్లాన్ చేసావు కదా, ఉండు, ఆ గొడవ నాపేస్తా అనగానే నక్క అడవి పందితో, నేను రాజును అయితే నువ్వే నా మహామంత్రివి. ఆ మాట వినగానే అడవి పంది నవ్వుతూ, అయితే ఓకే. ఇక సింహం పెద్ద పులి రెండు కూడా పోట్లాడుకొని రెండు కింద పడిపోతాయి. అంతలోనే నక్క అక్కడికి వెళ్లి చూసి మిగిలిన జంతువులతో, ఈ పెద్ద పులి సింహం పీడ విరగడయింది, రాజ్యానికి పట్టిన దరిద్రం వదిలింది. రాజు కావాలంటే బలవంతుడైతే సరిపోదు, బుర్రలో గుజ్జు కూడా ఉండాలి. ఆ గుజ్జు నాకు చాలా ఉంది, అందుకే నేనే ఈ అడవికి రాజుని అనగానే అడవి పంది కూడా ముందుకు వచ్చి, నక్క బావకి జై అంటుంటే మిగతా జంతువులు కూడా జై జై అంటూ ఉంటాయి. ఒక రాజ్యానికి రాజు ఎంత అవసరమో ఆ రాజుకి ఒక మహామంత్రి అంత అవసరం. ఆ మహామంత్రి ఎవరో కాదు, మన అడవి పంది గారు. ఇవి రెండు జంతువుల వైపు చూసి సంతోషపడే లోపలే పెద్దపులి సింహం రెండు పైకి లేచి, మేమింతవరకు నటించాం, మీలాంటి జంతువుల వల్లే అడవిలో ఉన్న జంతువులకి ఇబ్బంది. తమ్ముడు, వాడి బుర్రలో గుజ్జు ఎక్కువ ఉందట, ఆ గుజ్జును నేను తింటా. వాడు మహామంత్రి అంట, వాడి సంగతి నువ్వు చూసుకో అనగానే నక్క అడవి పంది ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతాయి. మన అడవికి మన రాజ్యానికి రాజు ఎప్పుడూ కూడా మా అన్నయ్య సింహమే అంటూ సింహం ముందు పెద్దపులి నమస్కారం పెడుతూ మిగతా జంతువులు కూడా నమస్కారం పెడతాయి. తెలివైన కోతులు, తెలివి తక్కువ సింహం, నీతికత. రెండు కోతులు ఒక అడవిలో ఆడుకుంటూ ఉంటాయి. అక్కడికి ఒక సింహం వస్తుంది. ఆ సింహాన్ని చూసిన కోతులు ఏ మాత్రం భయపడకుండా, అసలు సింహాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ, ఒకటి ఒకటి ఎంత, రెండు 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 ఎంత, నాలుగు కాదు ఐదు అంటూ నవ్వుతూ ఉంటాయి. సింహం వాటి వైపు చూసి, ఈ కోతులు ఏంటి భయపడకుండా నా ముందే ఆడుకుంటున్నాయి అనుకుంటూ ఆ కోతులతో, ఓయ్ కోతుల్లారా, ఎదురుగా నేను ఉన్నా కూడా కాస్త కూడా భయం లేదా? నవ్వుతున్న కోతులు సింహం వైపు చూసి, అసలు ఎవరు నువ్వు, ఎప్పుడూ చూడలేదు. నేను సింహాన్ని,
రెండు కోతులు గట్టిగా నవ్వుతూ, అసలు నువ్వు సింహానివి కాదు. మరి నేను ఎవరిని? రెండు కోతులు నవ్వుతూ, నువ్వు ఎవరో నీకే తెలియదా? నిజం చెప్పాలంటే నువ్వు ఒక బలిసిన బొచ్చు కుక్కవి. సింహం కోపంతో, ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు? ఎవరినో చూసి కాదు, నిన్ను చూసే బొచ్చు కుక్క అంటున్నాం. నీలాంటి బొచ్చు కుక్కలు మా ఊర్లో చాలా ఉన్నాయి తెలుసా? అంతే కదా, అంతే అంతే అంటూ సింహం వైపు చూసి, బొచ్చు కుక్క బొచ్చు కుక్క అంటూ విక్కిరిస్తూ ఉంటుంది. సింహం కోపంతో, ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క అంటున్నారు, చీరేస్తా. రెండు కోతులు నవ్వి, నిజమైన సింహం ఎప్పుడూ చీర వేయదు, చీర కాకపోతే లంగా వేసుకో. సింహానికి ఇంకా కోపం వచ్చింది. ఈ అడవికి రాజుని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నువ్వు నిజమైన రాజువైతే నీ తల మీద కిరీటం ఉండాలి. నీకు తల మీద బొచ్చు తప్ప ఏం లేదు. నువ్వు తల మీద బొచ్చు పెట్టుకొని రాజు అంటే మాకు ఒళ్ళంతా బొచ్చే, మేము నీకన్నా పెద్ద రాజులం అంటూ రెండు కోతులు నవ్వుతూ ఉంటాయి. సింహం కోపంగా దంతాలు కనబడేట్టుగా నోరు పెద్దగా తెరిచి గర్జిస్తుంది. రెండు కోతులు ఒకదాని ముఖం ఒకటి చూసుకుని సింహానికి వినపడేటట్టు, ఇది నిజంగా బొచ్చు కుక్క కాదు, దాని కూరపళ్ళను చూస్తూ ఉంటే ఇది పెద్ద అడవి పందిలా ఉంది. సింహానికి కోపం వచ్చేసి ఆ కోతులతో, ఒక అడవికి రాజుని అయినా ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క అడవి పంది అనే పేర్లు పెడుతూ ఉన్నారు, మీకు అసలు ఎలా కనపడుతున్నా? నాకైతే బొచ్చు కుక్కలాగే కనపడుతున్నావు. మరి నీకు చెప్పాను కదా, బాగా బలిసిన అడవి పందిలాగా కనబడుతుంది. సరే, నువ్వు సింహాన్ని అంటున్నావు, నిజమైన సింహం అయితే నిరూపించుకో. సరే, నిరూపించుకుంటా, ఏం చెయ్యాలి చెప్పండి అనగానే సింహంతో, ఈ కొండ నుండి కనబడుతున్న ఆ కొండపైకి దూకితే నువ్వు నిజమైన సింహానివే, నిజమైన రాజువే. సింహం ఆ కొండల వైపు చూసి, సరే అయితే నిరూపించుకుంటా. సరే అన్నట్టు సింహం తల ఊపి కోతులు చెప్పినట్టుగానే సింహం పరిగెత్తుతూ వచ్చి, సింహం కొండపై నుండి దూకి గాల్లో ఉన్నప్పుడే, నేను సింహాన్ని అని నిరూపిస్తా, నేనే ఈ అడవికి రాజుని అంటూ మధ్యలో ఉన్న లోయలో పడి చచ్చిపోయింది. రెండు కోతులు నవ్వుతూ, ఏంటి నువ్వు నిరూపించేది బొంగు అంటూ ఉంటే మిగతా జంతువులు మొత్తం అక్కడికి వచ్చి, సింహం పీడ విరగడ అయ్యిందని ఆ రెండు కోతులు చేసిన పని వల్ల మిగతా జంతువులు మెచ్చుకుంటూ ఉంటాయి.